గోవుకి ఇంత విశిష్ట స్థానం ఎందుకు వచ్చింది అని మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, గోవు చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఈ గోవు ఎంతో ఎన్నో సంవత్సరాలు సంవత్సర కాలం పాటు వసువులు యజ్ఞం చేయటం వల్ల అందులో నుంచి ఉద్భవించింది. కాబట్టి ఆ గోమాతకి అంతటి విశిష్టత. ఒక్కసారి మనం గోదానం చేశామంటే ఎంతో పుణ్యాన్ని మనం మూటగట్టుకోగలుగుతాము. అలాగే మనం ఏదైనా చక్కటి కార్యక్రమం చేస్తున్నప్పుడు, అంటే ఒక వివాహం, ఒక అబ్బాయికి వివాహం చేసినా అమ్మాయికి వివాహం చేసినా వారి పేరు మీద కూడా మనం ముందుగా ఆ క్రతువుని ఆచరించే ముందు మనం గోదానం చేయాలి. నిజానికి దశ దానాలు చేసిన తర్వాత కానీ కన్యాదాతకి కన్యాదానం చేసేటటువంటి యోగ్యత సంతరించదు. కాబట్టి గోదానం చాలా గొప్పలేనటువంటిది. మనము శాస్త్రోక్తంగా కనుక ఒక్క గోవుని దానం చేసినట్లయితే మన ఖాతాలో 1000 గోవులని దానం చేసినట్టుగా మనకి భగవంతుడు రాస్తాడు. కాబట్టి గోదానం కూడా అంత గొప్పలేనటువంటిది విషయము. మరి ఆ గోవుని రక్షించుకోవలసినటువంటి బాధ్యత కూడా మన అందరిపైన ఉంది కదా. కాబట్టి గోవు యొక్క విశిష్టతని మనం తెలుసుకోవాలి. అలాగే మనకి ఈ బర్రెల నుంచి వచ్చేటటువంటి పాలై ఉండొచ్చు, ఇక మనం ప్యాకెట్ పాలు అయి ఉండొచ్చు, అవన్నీ కూడా మనకి రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచేవిగా ఉంటాయి. కానీ ఆవు యొక్క పాలు మటుకు మనకి సత్వగుణాన్ని మనకి పెంపొందించేదిగా ఉంటాయి. అందుకని తల్లి లేని చంటి పిల్లలకి, మరియు ఏ కారణం చేతనైనా తల్లి పాలివ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంటి పిల్లలకి మనము ఆవు యొక్క పాలనే ఇస్తూ ఉంటాము. సన్యాసులు కూడా గోక్షీరాన్ని తీసుకుంటారు. ఎందుకు? అవి త్వరగా జీర్ణమవుతాయి, సత్వగుణాన్ని పెంచేవిగా ఉంటాయి. కాబట్టి అసలు ఆవు యొక్క ఉపయోగము ఇంత అంత అని మనం ఎలా చెప్పగలుగుతాము? ముక్కోటి దేవతలని తన శరీరంలోని అట్టే పెట్టుకుని మన ఎదుట తిరుగాడుతున్నటువంటి పరదేవతే సాక్షాత్ గోమాత. కాబట్టి దాన్ని కొట్టడం కానీ, లేకపోతే మన చేతిలో ఏదైనా కర్ర ఉంటే దాన్ని ఎగతాళికి కూడా కొట్టినట్టయితే పరదేవతకి మనము అపకారం చేసినట్టయితే పరదేవతని కొట్టినట్టుగానే మన ఖాతాలో భగవంతుడేస్తాడు. ఇవన్నీ గమనించి గోరక్షణ యొక్క కర్తవ్యాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు మనం గోమాతని ఎందుకు రక్షించుకోవాలో మనకి అవగతమవుతుంది. మనం పెద్ద పెద్ద క్రతువులు చేసేటప్పుడు, అంటే షష్ట్యాప్తి పూర్తి చేసుకునేటప్పుడు, 70 సంవత్సరాలు నిండిన తర్వాత చేసుకునేటటువంటి పూజకి, మరియు అనేక వ్రతాలు, అంటే లక్షవర్తి నోము ఇలాంటి పెద్దనైనటువంటి వ్రతాలు మనం ఆచరించేటప్పుడు మనము పంచగవ్య ప్రాసనాన్ని చేస్తాము. ఈ పంచగవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? గోవు నుంచే వస్తాయి. గోమూత్రము, గోమయము, మరియు ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఈ అన్నిటినీ కలిపి దాన్ని మంత్రయుక్తంగా కనుక మనము స్వీకరించినట్లయితే మనము చేసుకున్నటువంటి పాపాలేంటి, మన శరీరాన్ని కాదు మన అస్థిని కూడా పట్టుకొని ఉంటాయి, అంటే ఎముకల్ని కూడా పట్టుకొని ఉంటాయి. ఎప్పుడైతే ఈ పంచగవ్యాలని మనం మంత్రయుక్తంగా లోనికి పుచ్చుకుంటామో అప్పుడు ఏ రకంగా అయితే ఒక గడ్డి బాము మీద ఒక అగ్గిపుల్ల వేస్తే ఎలా అయితే ఆ గడ్డి బామంతా దగ్ధమైపోతుందో అదే రకంగా మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ఈ మంత్రయుక్తంగా తీసుకున్నటువంటి పంచగవ్య ప్రాసన చేత తొలగిపోతాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ చరాచర సృష్టిలో ఏ జీవి విసర్జించినటువంటి మలమైన దుర్గంధ భూయిష్టమై ఉంటుంది. ఆ వాసనని మనం భరించలేము. చంటి పిల్లలైనప్పటికీ కూడా తల్లి కూడా కొన్ని సందర్భాలలో ఆ దుర్గంధాన్ని భరించలేదు, తీసి బయటపడేస్తుంది. కానీ గోవు యొక్క గోమయము చక్కటి సువాసనలను వెదజిమ్ముతూ మరి అది సూక్ష్మ క్రిములను అరికట్టేదిగా ఉంటుంది. ఇప్పుడంటే ఆ అలవాటు పోయింది, కానీ ఇది వరకు మనం కళ్ళాపి చల్లేటప్పుడు గోమయాన్ని వాడేవాళ్ళము. అలాగే ఇంటిని అలకడానికి కూడా గోమయంతో అలికేవారు. లోపలికి వెళ్తుంటేనే ఎంతో శోభాయమానంగా మనకి కనిపించేవి. ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూళ్ళలో అలాంటి
వాటి ఇళ్ళని మనం గమనించవచ్చు. అంటే అలా చూసి చూడగానే లక్ష్మీ కళ ఉట్టి పడుతున్నట్టుగా అలాంటి ఇళ్ళు మనకి కనిపించేవి. చక్కటి సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది ఆ వాసన కూడా. కాబట్టి ఆ గోమయానికి ఒక్కటే చక్కటి సువాసన ఉంటుంది. పైగా దీనికి సూక్ష్మక్రిములను అరికట్టేటటువంటి శక్తి ఉంటుంది. అలాగే మనం యజ్ఞ యాగాది క్రతువులు చేసేటప్పుడు అక్కడ భూమిని శుద్ధిని చేయాలి అంటే భూశుద్ధి దేని చేత జరుగుతుంది? గోమయంతోటే జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించి మన గోమని మన గోమాతని మనం రక్షించుకోవాలి. ఇది ఎవరి మీదో కాదు, ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎందుకు మన సనాతన ధర్మంలో ఉన్నాము, మనం మన సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నాము. కాబట్టి ఇది ఎవడి పనో కాదు, మన ప్రతి ఒక్కరి కర్తవ్యం. చిన్నతనం నుంచి కూడా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా మనం గోవు యొక్క విశిష్టతను చెప్పి అది రక్షించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరి భుజస్కంధాల పైన ఉన్నటువంటి విషయాన్ని మనం తెలియచేయాలి. మనకి పెద్ద పెద్ద దేవాలయాల్లో, పీఠాలలో మరియు మఠాలలో గోపూజ, గజపూజ, అశ్వపూజ జరుగుతూ ఉంటాయి. అశ్వపూజ, గజపూజ అది పశుపూజగా చెప్పబడుతుంది, కానీ గోపూజ వచ్చేసి సాక్షాత్ పరదేవతకి చేసినటువంటి పూజగానే శాస్త్రం పరిగణిస్తోంది. అంతటి పరమాచార్య వారు కూడా తాను దేవాలయంలోకి వెళ్ళి కామాక్షీదేవిని అర్చన చేద్దామనుకుంటూ ఉంటే గోవు కనుక ఎదురుగా వస్తే తన శిష్య బృందంతో ఆగిపోయి ఆయన గోపూజ చేసి తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవారు. పైగా శిష్యులతోటి నేను ఆ దేవాలయంలోకి వెళ్ళి తల్లిని పూజిద్దామనుకుంటే ఆ తల్లే నా ఎదురుగా వచ్చింది. కాబట్టి ఈ రకంగా మనకి ఏమర్థమవుతుంది, సాక్షాత్ పరదేవతే గోవు రూపంలో తిరుగుతూ ఉంది. ఎన్నో తీర్థాలని తన కడుపులో పెట్టుకున్నటువంటి మాత గోమాత. అందుకనే మనకేదైనా అశౌచం వస్తే గోమూత్రాన్ని, గోమయాన్ని మనం ఇంటి నిండా చల్లుకుంటాం. మన యొక్క అశౌచము పోవాలి అని శుద్ధి అయినట్టుగా లెక్క. అంటే అది ఒక తీర్థంతో సమానము. అందుకనే మనం గోవుని పూజించాలి. గోవధ చేయటం కానీ, గోమాంసం తినటం కానీ శాస్త్రం ఎంత తప్పుగా చెప్పిందంటే మనల్ని కన్నటువంటి తల్లిని నరికి ఆవిడ యొక్క మాంసాన్ని తింటే ఎంతటి మహాపాపమో గోవధ చేసినా గోమాంసం తిన్నా అంతటి మహాపాపం ప్రతి ఒక్కరికి కూడా చుట్టుకుంటుంది. ఏదో మనకు సంబంధించింది కాదులే గోవు అని పక్క వాళ్ళు వధిస్తున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మన పాటికి మనం వెళ్ళిపోకూడదు. సమాజంలో ఒక వ్యక్తిగా గోమాతని వధిస్తున్నప్పుడు దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకు, మనం సనాతన ధర్మంలో ఉన్నాము, మన సాంప్రదాయము గోవుని పూజించటం. కాబట్టి మనందరి కర్తవ్యం ఏంటి, గోమాతని రక్షించుకోవడం. గోమాతని మనం రక్షించటమే కాదు, ఈ విషయాన్ని 10 మందికి మనం తెలియచేస్తూ గోవుని ఎలా రక్షించుకోవాలి, గోమాని ఎలా గోవు యొక్క ఉపయోగాలేంటి ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు మనం తెలియచేస్తూ ఉంటే మనము మన గోవుని మనం రక్షించుకోగలుగుతాము.